మన విజయవాడ శ్రీరామ్ ఆటో మాల్లోకైతే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు ఇంకా కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చారండి. వీళ్ళు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్లు అయితే లేవండి. వీళ్ళ గురించి అయితే ఒకటి చెప్తాను. నెక్స్ట్ అయితే మనకు ఆగస్టు 10 తారీఖున అయితే జరుగుతుంది. ఆ ఆప్షన్లు అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. అప్కమింగ్ ఇవన్నీ మరి నేను ఇది వారం ముందైతే పోస్ట్ చేస్తున్నాను అండి. ఈ వీడియో ఎవరైనా రావాలనుకున్నట్లయితే ఇది విజయవాడ లొకేషన్ వచ్చే లోపల అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుండి చూడొచ్చు. ఇక్కడ ఏమేమి బళ్ళు ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మనమైతే మహీంద్రా 575 DI XP ప్లస్ బండి అయితే ఉండడం జరిగిందండి. ఈ బండి అయితే కండిషన్లో అయితే గుడ్ కండిషన్. మీరైతే చూడొచ్చు. దీని డీటెయిల్స్ అయితే ఏమి లేవండి మన దగ్గర. ఇది మోడల్ ఎంతో ఇవన్నీ అయితే ఏమీ లేవు మనకి ప్రజెంట్. అయితే బండి అయితే మనకైతే ఆప్షన్లోకి వచ్చాక అయితే చెప్తారు. రేటు కూడా అప్పుడే రివీల్ చేస్తారండి. వీటి గురించి అయితే మీరైతే చూసుకోవచ్చు బండి. మనకి ఇంజిన్ కానీ టైర్స్ కానీ మొత్తం అయితే చూడవచ్చు అండి. మనకి మహీంద్ర యువటెక్ 405 DI బండి అయితే ఉండడం జరిగిందండి. ఇంకో బండి వచ్చే లోపల దీన్ని కూడా చూడొచ్చు. ఈ బండి ప్రైజులు కానీ అవన్నీ అయితే తర్వాత రివీల్ చేస్తారండి. మనకైతే ఇప్పుడైతే ఏం చెప్పరు. మనకి టైర్లు కానీ మనకి ఆల్మోస్ట్ ఈ విజయవాడ గుంటూరు ఏలూరు ఈ సైడ్ ఎక్కువ బళ్ళు అండి ఇవన్నీ. మీరైతే ఇది మహీంద్ర 575 DI. ఇది ఓల్డ్ మోడల్. ఇది మనకి ఇది దాదాపు ఒక 2 lakhs అలా చెప్తారండి. మనం కావాలంటే కొద్ది తక్కువ కూడా మాట్లాడుకోవచ్చు. ఆప్షన్లు అయితే మనకు రివ్యూలు అయితే చేయరు. ఫస్ట్ అయితే మనకైతే హెడ్ లైట్స్ అయితే లేవు. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలి. మనం ఇక్కడైతే తీసుకున్నాకైతే ఏమి రిటర్న్ కానీ అవి కానీ ఉండవండి. మామూలుగా మనం ఫస్టే చూసుకోవాలి మొత్తం బళ్ళు చెలుపులు. తర్వాత మనం కొనుక్కున్న తర్వాత అది బాగలేదు ఇది బాగలేదు ఇది యాక్సిడెంట్ వెహికల్ అని చెప్పినా కానీ వాళ్ళేమి చూడరండి. మామూలుగా అంటే మనం చూసుకోవాలి. దీని ప్రాసెస్ వచ్చే లోపల అయితే మనం 20,000 కట్టాలి. ఫస్ట్ ఎక్స్ట్రాగా 120 రూపాయలు అయితే కట్టాలండి. మామూలుగా 20,000 కడితే ఇలాంటి బుక్లెట్ అయితే ఒకటి ఇస్తారు. ఇంకా బుక్లెట్ చూపిస్తాను చూడండి. మనకైతే ఇక్కడ ఇలా ఉంటాయి. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ ఆప్షన్లో ఉన్నాయి వెహికల్ డీటెయిల్స్. ఇవి వచ్చే లోపల అయితే మనకు మొత్తం అయితే ఇలాగైతే ఉంటాయండి. వెహికల్ డీటెయిల్స్ వచ్చే లోపల అయితే మనకి స్వరాజ్ 843 XM బండి. ఈ బండి వచ్చే లోపల అయితే దీని టైర్స్ కానీ కానీ చూసుకోవచ్చు. ఈ అప్కమింగ్ అయితే ఉండడం జరిగిందండి. మరి ఎవరైనా రావాలనుకున్నది అయితే రావచ్చు. నేను చూపించే బళ్ళు అండి అయితే నెక్స్ట్ ఛానల్ పాటలు అయితే ఉండడం జరిగింది. మనకి చాలా బళ్ళు అండి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. ఐచర్ బండి కూడా ఉంది. చాలా ఓల్డ్ మోడల్ బండి చూడండి. మరి ఇదైతే చాలా మనకైతే ఒక 50,000 40,000 అయితే ఇస్తారు. చాలా మైనర్ రిపేర్స్ అయితే ఉంటుంది కండిషన్లు వచ్చే లోపల అయితే. మరి తీసుకోవాలనుకున్నప్పుడు అయితే తీసుకోవచ్చండి. ఈ బళ్ళు ఎవరైనా కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఆగస్టు 10 తారీఖున అయితే జరిగే ఏలంపాటి కంటే ఆప్షన్కి రావచ్చండి. ఇది ఏదో కొత్త బండి. ఇది బ్యాంక్ సీజీడ్ వెహికల్స్ అండి ఇవన్నీ. మనమే బ్యాంకు సీజీడ్ అంటే ఫైనాన్స్ పెట్టుకుని ఒకవేళ డబ్బులు కానీ కట్టకపోతే తీసుకొచ్చేస్తారు కదండి. అలాగా ఒకవేళ చూస్తారే కొన్నాళ్ళు ఒకవేళ ఏమీ లేకపోతే తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తారండి. ఇదే కొత్త బండి. ఇది మనకి స్వరాజ్ 843 XM కొత్త బండి. తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకొచ్చండి. అసలు బండి అయితే ఏమి నలగం కూడా నలగలేదు. మీ టైర్ కానీ అయి కానీ చూసుకోవచ్చు. అసలు మొత్తం అయితే కొత్త ట్రేడింగ్ బండి. బండి వచ్చే లోపల అయితే మనకి అవర్స్ కూడా అయితే ఎక్కువ ఏం వర్క్ చేయలేదండి. మనకి 118 అవర్లు అయితే వర్క్ చేసి ఉంది ఇప్పటిదాకా బండి. 180 అవర్లు అయితే వర్క్ చేసి ఉంది ఇప్పటిదాకా బండి. అయితే కండిషన్ వచ్చే లోపల అయితే గుడ్ కండిషన్. మరి చూడండి మరి ఎవరికైనా కావాలనుకున్నట్టయితే ఒకసారి అయితే శ్రీరామ్ ఆటో మాల్ అయితే గిఫ్ట్ అయితే చేయొచ్చు. మరి స్వరాజ్ 843 XM ఇంకో బండి అయితే ఉండడం జరిగిందండి. ఇది ఈ బళ్ళు కూడా అయితే చాలా అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. ఎవరికైనా కావాలనుకున్నట్టయితే రండి. దీని ఒక లొకేషన్ వచ్చే లోపల అయితే మనం కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది చూడండి ఒకసారి. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా అయితే ఉండదు. ఈ స్వరాజ్ 744 FE బండి. 4x4 బండి. ఇది 4-wheel డ్రైవ్. ఈ బండి వచ్చే లోపల అయితే కండిషన్ వచ్చే లోపల అయితే గుడ్ కండిషన్. బాగుంది చూస్తాక బండి కానీ. మనకి టైర్ లైఫ్ కానీ మొత్తం అయితే బాగానే ఉందండి బండి వచ్చే లోపల అయితే. మనకి ఓల్డ్ మహీంద్రా అవి కూడా అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగిందండి. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి చాలా ట్రాక్టర్లు అయితే ఉన్నాయండి అక్కడ వచ్చే లోపల అయితే. మనకి సోనాలిక స్వరాజ్ మహీంద్రా కొత్త ట్రాక్టర్లు కూడా అయితే చాలా కొత్త ట్రాక్టర్లు అంటే ఒక నెల 2 నెలలు వాడిన ట్రాక్టర్లు కూడా అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చే లోపల అయితే. ఇది 843 XM కూడా చూడొచ్చు మనం. టైర్ లైఫ్ కానీ పర్సంటేజ్ కానీ సోనాలిక DI 40 అండి. 47 బండి RX.
ఈ రేట్లు అయితే మనకైతే రివ్యూ ఏం చేయరండి, మామూలుగా మన తర్వాత మాట్లాడుకుంటామే కస్టమర్ నాన్న అడిగి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇవ్వండి మళ్ళీ ఉన్న బళ్ళు అన్ని. మరి ఈ బండిల్లో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే మీరు చూడొచ్చు బళ్ళు. ఇవన్నీ మన శ్రీరామ్ ఆటో మా విజయవాడలో అయితే అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది. ఒకసారి అయితే మీరు ఈ 10వ తారీఖు ఆగస్ట్ 10వ తారీఖున అయితే రండి. ఈ మొత్తం ఆప్షన్లకి అయితే వస్తాయి, కొన్ని అయితే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొన్ని అయితే ఆప్షన్లు వేస్తారండి. చూడొచ్చు మీరు బళ్ళు అన్నీ అయితే. మరి మీలో ఎవరికైనా కావాలనుకున్నట్లయితే రండి ఇక్కడికి, మొత్తం అయితే చూసుకుని కొనుక్కోండి. దీనికి వారంటీలు కానీ గ్యారంటీలు కానీ ఏమి ఉండవండి. చూసుకుని ముందే కొనుక్కోవాలి, చూసుకునే ముందే చూసుకుని మెకానిక్తో చెక్ చేయించుకుని కొనుక్కుంటామే. తర్వాత ఏమో పోయినా ఏదైనా కానీ ఈ కంపెనీకి అయితే ఏం సంబంధం లేదు. మనకి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చినప్పుడు అయితే 20 రూపీస్ ఇది 120 ఎక్స్ట్రా కట్టాలండి. 20,000 మనకి రిటర్న్ ఇస్తారు ఒకవేళ కొనకపోతే ఏమైనా వెహికల్స్. చూసుకుని వెళ్ళచ్చు మీరు 20,000 కట్టినట్లయితే ఫలానా మనకి 575 బండి కావాలి అంటే దీనికి కీస్ కూడా ఇస్తారండి. మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు బండి ఇంజిన్ కానీ అది కానీ ఇక్కడ ఇక్కడే ఒక రౌండ్ వేసి చెక్ చేసుకోవచ్చు అండి మొత్తం బండి అయితే ఎలాగుందో. ఇంకా తన్మయ్య కూడా వస్తాయండి చూడండి. మన వీడియో షార్ట్లో కానీ గూడ్స్ క్యారియర్లు అన్నీ అయితే ఉండడం జరిగింది మన ఛానల్లో. సరే కావాలన్నట్టు అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.